Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన నుంచి లోన్ ఇదో టోపీ వ్యవహారమేనా? రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలు లక్ష్యంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. వార్తల్లో పేపర్లలో ఎన్ని చూసినా ప్రజలు మారడం లేదు. ముక్కు మొహం తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, వారి వివరాలు తెలియదు. కానీ ఆపదలో ఆదుకునే ఇంటి సభ్యుడిలా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి తాకట్టులు లేకుండా అడిగినంత లోన్స్ ఇస్తామంటూ టోకరా వేస్తున్నారు. ఇప్పుడు ఈ కేటగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. జనసేన పార్టీ పేరుతో చీటింగ్ పనులు చేస్తున్నారు. జనసేన పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ దందా చేస్తున్నారంటే వారి ధైర్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జనసేన తరఫు నుంచి లోన్స్ ఇస్తున్నారంటూ అమాయకులను చీట్ చేస్తున్నారు. జనసేన పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన 6 సభ్యుల ముఠ లోన్ల పేరుతో చీట్ చేస్తోంది. రాఘవేంద్ర అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్గా ఉంటూ మరో 5 లోన్స్ ఇచ్చి ఆదుకున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు. అతడిని పొగుడుతూ మిగిలిన 5 మెసేజ్లు చేయడంతో మిగిలిన గ్రూప్ సభ్యులంతా నమ్మేశారు. మీకు ఎంత లోన్ కావాలన్నా ఇస్తామని ముందుగా పాన్ కార్డు పంపితే ఈఎంఓ పెండింగ్ చెక్ చేస్తామంటున్నారు. లోన్ కావాలంటే 3,800 రూపాయలు చెల్లించాలని, పాన్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే గంటలో డబ్బులు ఇస్తామంటూ జనాన్ని మోసం చేస్తున్నారు. నిండా మునిగే వరకు జనం గుర్తించలేకపోతున్నారు. ఇలా ఓ బాధితురాలినే బుట్టలు వేసుకున్న ముఠ ఆమె దగ్గర నుంచి పాన్, ఆధార్ సహా అన్ని వివరాలు తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో 3,800 ఇవ్వాలని అన్నారు. ఆమె గంటలో ఇస్తామని చెప్పగా 15 డబ్బులు ఇవ్వకుంటే లోన్ రిజెక్ట్ అవుతుందని బెదిరించారు. అనుమానం వచ్చిన సదరు మహిళ వెంటనే మీడియాను సంప్రదించింది. అయితే వీళ్ల దందాకు జనసేన పార్టీ ట్యాగ్ తగిలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు నిజంగా ఆ పార్టీకి చెందినవారా, లేక జనసేనను దెబ్బకొట్టేందుకు ఏమైనా కుట్ర చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీరు ఇంకా ఎంతమందిని మోసం చేశారు, ఎంత డబ్బులు వసూలు చేశారనేది కూడా బయటకు రావాల్సి ఉంది.